అందరికి నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మరి 1400 వీడియోలు పైగా ఉంటాయి, మీకు ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మీద రాయి విసిరారు ఒక ఆయన సతీష్ అనేటువంటి అబ్బాయి, చిన్నపిల్లడు, మన 19 సంవత్సరాలు, అందుకే అబ్బాయి అంటున్నాను. ఆ అబ్బాయిని ఈరోజు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇదేంటో ప్రాసెస్లో భాగమే. ఆయన పైన 307 అనేటువంటి ఒక సెక్షన్ పెట్టారు, దాని గురించి ఇప్పుడు ప్రస్తావన. అంటే రాయి విసిరితే దెబ్బ తగిలింది, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడే దెబ్బ తగిలింది. 307 పెట్టారు. 307 అంటే ఏంటి సెక్షన్ అంటే, హత్య ప్రయత్నం చేయడం, అంటే హత్య చేద్దామని ప్రయత్నం చేసేటువంటి వారి మీద పెట్టేటువంటి కేసు. హత్య కేసు అత్యంత పెద్ద కేసు, తరువాత 307 పెద్ద కేసు. 307 ఐపీసీలో చాలా పెద్ద కేసు అనమాట, ఎందుకంటే అది జీవితకాల శిక్షలు పడేటువంటి పెద్ద కేసు. ఏ పరిస్థితుల్లో ఆ సెక్షన్స్ పెట్టాలి అంటే, ఒక వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర పన్ని అక్కడ హత్య చేయడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకుంటాడు, బతికిపోతాడు. ఆ సమయంలో 307 పెడతాం అనమాట. హత్య చేయడానికి జరిగింది కానీ, చేద్దాం అనుకున్నాడు కానీ జరగలేదు, ఆ సమయంలో ఈ సెక్షన్ అనేటువంటిది అప్లికబుల్ కావాలి. కానీ రాళ్ళు విసరడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమే. సీఎం మీద విసిరారు కాబట్టి న్యూస్లో పెద్ద టాపిక్ అయింది. అలాగే ఏదన్నా మతాల తాలూకా ఊరేగింపులు జరిగితే రాళ్ళు విసురుతున్నారు, కొంతమంది ఇంట్ల మీద రాళ్ళు విసురుతున్నారు, అలాగే కొంతమంది రాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తున్నప్పుడు రాళ్ళు విసురుతున్నారు, నిన్న ప్రతిపక్ష నాయకుల మీద ఇక్కడ రాళ్ళు విసరడం జరిగింది. అన్నిటికీ కూడా 307 పెట్టారా? దేశంలో అనేకమైనటువంటి కేసులు మనం చూస్తూ ఉంటాం, రాళ్ళు విసిరారు, శ్రీరామనం వెళ్తుంటే ఎవరో రాళ్ళు విసిరారని, లేకపోతే ఇంకో దగ్గర రాళ్ళు విసిరారని పెడతాం. దీని మీద 307 పెట్టారా? సీఎం మీద 307 పెట్టొచ్చా? ఎందుకు అంటే ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. అంటే హత్యా ప్రయత్నం అంటే తుపాకీతో కాల్చేయడానికి ప్రయత్నం చేస్తే ఓకే, అది పెట్టవచ్చు. ఎందుకంటే ఎంత దూరం నుండైనా సరే ఒక వ్యక్తిని చేసి హత్యా ప్రయత్నం అనేటువంటి చేయొచ్చు. రాయి ద్వారా ఒక వ్యక్తిని, జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తిని చంపడం అనేటువంటిది సాధ్యమా? దీని మీద పోలీసులు ఎలా పెట్టారన్నది నాకైతే అర్థం కావట్లేదు. అందుకే అంటే దాని మీద ఉన్నాయి సెక్షన్స్, 340A అని, 350 అని, అలా చిన్న ఏవో సెక్షన్స్ ఉంటాయి తప్ప ఇంత పెద్ద సెక్షన్ పెట్టడం అనేటువంటిది నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మీద దాడి చేశాడు కాబట్టి పెద్ద సెక్షన్ పెట్టాలనే పెట్టారు. ఇంతకీ ఆ అబ్బాయి 19 సంవత్సరాలు, ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళ 5 కూడా మైనర్లే. ఒక దుర్గారావు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే కాస్త పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు. ఇది ఇలాంటివి మనం అలాగే మనం లాస్ట్ టైం కూడా చూసాం, ఇలాగే చిన్న అబ్బాయి కత్తి కోడి కత్తి కేసు. ఆ కేసు ఏమైందో మీరు చెప్పండి కామెంట్ రూపంలో, నెట్లో అది వెరిఫై చేయకుండా పోలీ వెరిఫై చేసే చెప్పండి ఏమైంది ఆ కేసు. ఎలక్షన్ ముందే రాజకీయ నాయకులకి ఇలాంటి థాట్లు ఎలా వస్తాయి? మమతా బెనర్జీ గారు కూడా లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో కాలు విరిగిపోయిందని చెప్పి వీల్ చైర్ మీద తిరిగారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే వీల్ చైర్ లేదు, కాలు గొడ్డ లేదు, ఎండే తిరగడం స్టార్ట్ చేశారు. సానుభూతి కావాలి అనుకున్నట్టు రాజకీయ నాయకులకి ఇది చాలా ప్లస్ పాయింట్ అండి. దీని మీద మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. 1990 రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎల్టీటీ వాళ్ళు. అప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నిల్లు వస్తే అతను చనిపోయిన వెంటనే సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజ్లో ఫుల్ మెజారిటీ వచ్చి 410 సీట్లు సుమారుగా వచ్చాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సానుభూతి కోసం తాపత్రయం పడ్డం అనమాట, దానికి ప్రజలు ట్రంప్ట్ అయిపోవడం. ఎవడో రాయితో ఎవరినో కొడితే ఇక్కడ ఓట్లు మనం ఎందుకు మార్చేయాలా? అతన్ని చంపడానికి అనేటువంటిది కరెక్ట్ కాదు, ఈ సెక్షనే కరెక్ట్ కాదు. పోలీసులు వేసినాయి దానికి సిట్ ఇన్వెస్టిగేషన్, సిట్ అన్నారు అంటే సిట్ అంటే ఏం లేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని ఒక 5-6 ఆఫీసర్స్ని కింద కొంతమంది స్టాఫ్ని వేసి స్పెషల్గా ఒక ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేస్తారు, దాన్ని సిట్ అంటారు. అది సిట్ అంటే ఏసీబీసీ లాగా, సిబిఐ లాగా పెద్ద ఒక ప్రత్యేకమైన బృందం ఏమి కాదు అది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో మీరు అనేక సెక్షన్లు పెట్టారు, 307తో పాటు ఇంకా సెక్షన్లు పెట్టారు. ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేయడానికి చూసాను కానీ రాలేదు, వస్తే మీకు చూపించి ఉండేవాడిని. ఈ హత్యా ప్రయత్నాలు అనేటువంటివి ఆ సెక్షన్స్ అనేవి, దాని మీద సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అనేవి వేరు.
ఇక్కడ ఒక వ్యక్తి ఒక రాయి చెప్తే వచ్చినటువంటి సెక్షన్స్ వేరు, కానీ మీరు ఎలా 307 పెట్టారు పోలీసులు? కోర్టు తీసుకుంది, రిమాండ్ ఇచ్చింది, ఆ కేసు వీగిపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ కేసు నిలబడదు, ఆ కేసే నిలబడదు. చిన్న కేసు పెట్టుంటే రిమాండ్ ఎవరు ఇమీడియట్గా 41 నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ నుండి బయటకు పంపిస్తారు. ఓకే, ఎవరు మైనర్లు అయితే అలాగా మైనర్లు అవని మేజర్లు అవని ముందు బయటకు పంపిస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ చార్జ్ షీటు అన్నీ దాన్ని బట్టి కోర్టు అనేటువంటిది జడ్జిమెంట్ ఇస్తుంది. అది వేరే విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సింది, ఇంత అత్యా ప్రయత్నం చేసినంత పెద్ద కేసు పెట్టొచ్చా పెట్టకూడదా? ఇది ఒకవేళ హైకోర్టుకి వెళ్తే నిలబడుతుందా? ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసినట్టేనా? పోలీసులకి రేపు పొద్దున బ్యాండ్ నేమ్ రాదా? రాజకీయంగా పక్కన పెట్టండి, మనకు అనవసరం. వాళ్ళు రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు ఏవో మాట్లాడతాయి, స్వపక్షాలు ఏదో మాట్లాడుతుంది, ఈ టాపిక్లు అన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ ఎవరు సానుభూతి కోసం, అది ఎలక్షన్స్ కాబట్టి ఎవరు సానుభూతి కోసం వాళ్ళు మాట్లాడతారు. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది? ఈ సెక్షన్ అప్పుగులు బుల్లా కాదా? ఒక వ్యక్తిని సామాన్యుడిని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాయితో కొట్టాడు, ఆయన మరణించాడు, ప్రయత్నం చేశాడు అనేటువంటిది వేరే విషయం. ఒక సీఎం పీఎం స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ కూడా అంచెల వారీగా ఉంటాయి, ఒకటి రెండు మూడు అంచెల వారీగా ఉంటుంది. అంటే దూరం నుండి కాపు కాసేవాళ్ళు, దగ్గర నుండి కాపు కాసేవాళ్ళు, మరీ దగ్గర నుండి, ఇంకా రకరకాల సెక్యూరిటీ ఉంటుంది. దాని గురించి మీకు ముందు వీడియోలో పెట్టాను కూడా. ఈ అంచెలంచెల సెక్యూరిటీని దాటి ఒక వ్యక్తి వచ్చి హత్య చేయడం అనేటువంటిది చాలా సాధ్యమైన విషయం. ఇప్పటి వరకు ఏ సీఎంలు హత్య చేయబడలేదు. అది చాలా ఒక రాయితో రాయి చేయడం వల్ల చిన్న ఇంత ఒక కుట్టు పడింది, దానివల్ల ఒక వ్యక్తి మరణించేటువంటి స్థాయి కాదు. చెప్పులు విసురుతూ ఉంటారు, ఇంకు పోస్తూ ఉంటారు, ఈ అన్నిటి మీద 307 పెడతారేమో రేపు పొద్దున్న సీఎం అయితేనే. మల్లాటోళ్ళు ఒకవేళ సామాన్యుడిని హత్య చేసినా సరే అది 302 కింద 307 కింద రావేమో. పోలీసుల తాలూకా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉందో మీకు చెప్పడం కోసం పెట్టాను. రాజకీయ నాయకులు వెనకాల పరిగెట్టడం, రాజకీయ నాయకులు ఫోన్లు చేస్తే ఏది పడితే సెక్షన్లు పెట్టడం అనేటువంటి చేయొద్దు. ఎందుకంటే రేపు పొద్దున హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు దీని మీద ఏమున్నాయో మీరే కోర్ట్ చేయండి. కోర్ట్ చేసి మీరు ఛార్జ్షీట్లో ఫైల్ చేయండి, జడ్జి గారు మేము ఇలా కోర్ట్ చేసాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సీఎం మీద ఎవరైనా రాయిస్తే 307 పెట్టవచ్చు అని చెప్పి. ఇలాంటి పెట్టడం వల్ల జుడిషియరీతో పోలీస్ వ్యవస్థతో పాటుగా జుడిషియరీ కూడా వీక్ అయిపోద్ది. అసలు ఇమీడియట్గా అతను రిమాండ్ ఇవ్వడం అనేది సర్వసాధారణ విషయం. రేపు బెయిల్ అప్లికేషన్ పెడితే బెయిల్ ఇమీడియట్గా గ్రాంట్ అవుతుంది, ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తారు అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు కూడా. మనం చెప్పిన విషయాలే చెప్తారు, ఏంటంటే ఇది సెక్షన్ 80 అంటే బెయిల్ వస్తుంది ఇమీడియట్గా, ఇక్కడ రాకపోయినా హైకోర్టుకి వెళ్తుంది. అంటే పెద్ద ఇష్యూ అవ్వకుండా ఒక రోజు 4 రోజులు 5 రోజులు లోకల్గా మళ్ళీ గొడవలు జరగకుండా ఉంటే ఉంచవచ్చు, తప్ప ఈ జుడిషియరీలో ఎందుకు ఉంచుతారంటే కొన్ని సమయంలో బెయిల్ ఇవ్వకుండా అక్కడ లోకల్లో మళ్ళీ డిస్ప్యూట్ రెండు పార్టీల మధ్యన గొడవలు జరగకుండా లేదా రెండు గ్రూపుల మధ్యన గొడవ జరగకుండా కొద్ది రోజులు ఉంచుతారు సర్దుమణిగి వరకు, తప్ప బెయిల్ ఇవ్వకూడదన్నంత పెద్ద తప్పు మాత్రం కాదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. జై హింద్, భారత మాతాకి జై.